ओम नमो वेंकटेशाय ज्ञान चक्षुर विधायका मान साक्ष प्रदायका गोविंदा गोविंदा भवति मिरमुदारम जीव भाव प्रसारम जवतनु कृतिचारम जाड्य भावैकसारम दिवि भुवि जनिभारम दीन भावेन घोरम तव पदमतिहारम हन्तु कामोऽस्म्यसारम అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः. श्रीनिवास प्रार्थना. महायोगपीठे परिभ्राजमाने धरण्यादितत्त्वात्मके शक्तियुक्ते गुणाहस्करे वह्निबिम्बार्थमध्ये समासीनमोङ्कर्णिकेष्टाक्षराब्जे अथ सङ्कल्पः. श्रीमत् आदिवराहक्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः दिव्यसन्निधौ भगवतः श्रीकृष्णपरमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः त्रयोदशाध्यायान्तर्गत श्लोकपारायणं करिष्यामहे. श्री गीता प्रार्थना. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद. श्रीकृष्ण प्रार्थना. संसार सिन्धुमग्नस्य भग्नभावस्य दुष्कृतेः दुर्भावलग्नमनसः श्रीकृष्णशरणं मम. श्रीवेदव्यासप्रार्थना. वासिष्ठशक्तिपौत्रश्च शुकदेवगुरुर्गुरुः आषाढपूर्णिमा पूज्यः पूर्णचन्द्रनिभावनः. श्रीगुरुभ्यो नमः. పరమాత్మ ఈ త్రయోదశాధ్యాయంలో 33 శ్లోకాల పాటు శరీరము, శరీరంలో ఉండేటువంటి జీవుడు, శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ ఈ 3 విషయాల గురించి ప్రధానంగా వివరణ చేసుకుని ఈ క్షేత్రము యొక్క శరీరము యొక్క స్వరూపము దీనికి కారణము, జీవుడి యొక్క లక్షణము, పరమాత్మ యొక్క స్వభావము, పరమాత్మను గుర్తించే విధానము ఇవన్నీ కూడా వివరించి వీటన్నిటితో పాటు
ఈ పరమాత్మను ఈ శరీరంలో తెలుసుకునేందుకు కావలసినటువంటి ఉపాయాలను కూడా బోధించి 33 శ్లోకాలలో తన ఉపదేశాన్ని పూర్తి చేసుకుని 34వ శ్లోకంలో చివరి శ్లోకంలో ఈ అధ్యాయం యొక్క సారాన్ని ఈ అధ్యాయంలో తాను చేసినటువంటి ఉపదేశాన్ని ఆ ఉపదేశ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాన్ని ఈ రెండింటిని గుచ్చుతూ చివరి శ్లోకంలో ఇలా అంటున్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్ యాంతి తే పరం అని క్షేత్ర క్షేత్రజ్ఞయోహో క్షేత్రం అంటే ఇంతకుముందే చాలాసార్లుగా చెప్పినట్టుగా శరీరము క్షేత్రజ్ఞుడు అంటే ఒకవైపు జీవుడు మరొక వైపు పరమాత్మ ఈ ఇద్దరికీ క్షేత్రానికి శరీరానికి జీవుడికి శరీరాలన్నిటికీ పరమాత్మకి ఉండేటువంటి ఏవం అంతరం ఈ రకమైనటువంటి భేదాన్ని ఈ రకమైనటువంటి తేడాన్ని ఇంతకుముందు వివరంగా చెప్పినటువంటి ఈ తేడాని క్షేత్ర క్షేత్రజ్ఞయోహో ఏవం అంతరం జ్ఞానచక్షుష జ్ఞానం శాస్త్రం ద్వారాను ఆచార్యోపదేశం ద్వారాను తెలుసుకున్నటువంటి లేదా శాస్త్రం ద్వారా ఆచార్యోపదేశం ద్వారా తెచ్చుకున్నటువంటి జ్ఞానం అనేటువంటి చక్షుస్సు ద్వారా జ్ఞానచక్షుష అలాగే భూత ప్రకృతి మోక్షంచ భూతాలు పంచమహాభూతాలు అలాగే ఆ పంచమహాభూతాలతో పుట్టినటువంటి ప్రాణం కలిగినటువంటి శరీరాలు ఈ ప్రాణం కలిగినటువంటి శరీరాలకు పంచమహాభూతాలకు ప్రకృతి అయినటువంటి మూల ప్రకృతి లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి లేదా మహామాయ ఈ మహామాయ యొక్క మోక్షం మహామాయను తొలగించుకునేటువంటి విధానం ఆ తొలగింపు దీన్ని కూడా ఏ విధు ఎవరైతే తెలుసుకుంటారో తే యాంతి పరమాం గతిం యాంతి తే పరం వారు పరం ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఉత్కృష్టమైనటువంటి పరమాత్మను పొందుతారు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు ఇంతవరకు తాను చేసినటువంటి ఉపదేశము యొక్క సారాన్ని మొదటి భాగంలో చెప్తున్నాడు క్షేత్రం క్షేత్రజ్ఞయోహో ఏవం అంతరం ఈ అధ్యాయంలో నేను ప్రధానంగా చెప్పినటువంటి విషయం ఇంతే క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడంటే ఎవరు క్షేత్రం అంటే మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవచ ఇవన్నీ చెప్పినటువంటి 24 తత్వాలతో కూడినటువంటి 24ే కాక ఇతర తత్వాలతో కూడా కూడినటువంటి శరీరం ఈ శరీరం నేను అనుకునేవాడు క్షేత్రజ్ఞుడు జీవుడు వీరిద్దరికీ ఉండేటువంటి తేడాన్ని కనిపెట్టడం క్షేత్రం యొక్క స్వభావం ఏమిటి జీవుడు యొక్క స్వభావం ఏమిటి క్షేత్రం యొక్క స్వభావమైనటువంటి జాడ్యం జడత్వం ఎలా ఉంది జీవుడు యొక్క స్వభావం చైతన్యం ఏ విధంగా ఉన్నది అని ఈ రెండు అంశాలను జాగ్రత్తగా చూసుకోవటం అనేది ఒకవైపు ఇలాంటి శరీరాలన్నిటినీ కలిపి శరీరాలన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకుని శరీరాలన్నిటికీ ఆ శరీరాల యొక్క కారణమైనటువంటి మూల ప్రకృతికి వీటన్నిటికీ ఉండేటువంటి లక్షణం పరమాత్మకు ఉండేటువంటి లక్షణం పరమాత్మకు ఉండేటువంటి స్వభావం ఈ శరీరాలు శరీరాలను పుట్టించేటువంటి మూల ప్రకృతి వీటికి ఉండేటువంటి స్వభావం ఈ రెండింటినీ జాగ్రత్తగా తెలుసుకోవటం శరీరాలను శరీరాలను పుట్టించేటువంటి ప్రకృతిని సరి అయిన విధానంలో అర్థం చేసుకోవటం వీటికి మార్పు ఉండటం అనేది లక్షణం అని అర్థం చేసుకోవటం ఇవన్నీ వికారాలు వికారాలను కలిగి ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవటం వికారాలు అంటే తెలుగులో వికారం కాదు కడుపులో వికారం లాంటి మనసులో వికారం లాంటి వికారం కాదు పరిణామం లేదా మార్పు ఈ మార్పును కలిగి ఉండటం ప్రకృతికి అలాగే ప్రకృతి ద్వారా వచ్చినటువంటి అన్నిటికీ లక్షణం అనే విషయాన్ని అర్థం చేసుకోవటం పరమాత్మకు ఏ రకమైనటువంటి మార్పు లేదు నిర్వికారంగా ఉండేటువంటి వాడే పరమాత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవటం శరీరాలకు శరీరాలకు కారణమైనటువంటి ప్రకృతికి ఉండేటువంటి ఏ లక్షణము పరమాత్మలో లేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవటం అనేది ఈ అధ్యాయం యొక్క సారం క్షేత్ర క్షేత్రజ్ఞయోహో ఏవం అంతరం చెప్పినటువంటి భేదం
చెప్పినటువంటి వైలక్షణ్యం ఇలాంటిది. అయితే ఈ అంతరం, ఈ భేదం, ఈ వైలక్షణ్యం సులభంగా అర్థమయ్యేది కాదు, ఇంత తొందరగా ఇది మనసుకు ఎక్కేది కాదు, ఇది కంటితో చూస్తే కనిపించేది కాదు, కంటితో చూసేస్తే అర్థమయ్యేటువంటి విషయం కూడా కాదు, కంటితో చూస్తే వేరే రకంగా కూడా అర్థమయ్యేందుకు ఆస్కారం ఉంది. దీన్ని జ్ఞానచక్షుష చూడాలి, జ్ఞానచక్షుస్సుతో, జ్ఞాననేత్రంతో చూడాలి. జ్ఞానం అంటే శాస్త్రం ద్వారాను ఆచార్యోపదేశం ద్వారాను కలిగినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం అనే నేత్రంతో, ఆ జ్ఞానం ద్వారా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ భేదాన్ని, క్షేత్రజ్ఞానికి క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉండేటువంటి తేడాను అర్థం చేసుకోవాలి. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష చూసుకోవాలి. ఈ జ్ఞానచక్షుష చూసుకునేందుకు తగ్గట్లుగా ఈ జ్ఞానచక్షుస్సు, జ్ఞాన నేత్రం, మనోనేత్రం తెరుచుకునేటట్లుగా కావలసినటువంటి ఉపాయాలను కూడా ఇంతకుముందు అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతినార్జవం అని మొదలుపెట్టి 5 శ్లోకాలలో చెప్పాను కదా, వాటిని జాగ్రత్తగా అనుసరించినట్లయితే ఈ మనోనేత్రం లేదా ఈ జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆ తెరుచుకున్న జ్ఞాననేత్రంతో ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ అంతరాన్ని సరిగ్గా చూడగలుగుతారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. క్షేత్ర క్షేత్రజ్ఞయోహో ఏవం అంతరం జ్ఞానచక్షుష ఏ విధు. ఇంతేకాదు, భూత ప్రకృతి మోక్షంచ, భూతాముల యొక్క, ప్రాణము కలిగినటువంటి శరీరాల యొక్క ప్రకృతి, ప్రాణము కలిగినటువంటి శరీరాల యొక్క మూల కారణమైనటువంటి పంచమహాభూతాలకు ప్రకృతి అయినటువంటి మూల ప్రకృతి, అవిద్య లేదా మాయ, ఈ మాయ యొక్క మోక్షాన్ని, ఈ మాయను విడిచిపెట్టుకోవటం లేదా మాయను తొలగించుకోవటం, మాయను లేకుండా చేసుకోవటం, మాయ యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉండటం అనేది కూడా ఎలా అనే విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, భూత ప్రకృతి మోక్షంచ, ఆ క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క అంతరాన్ని, వారి యొక్క తత్వాన్ని సరి అయిన రీతిలో శాస్త్రాచార్యోపదేశం ద్వారా తెలుసుకుని, ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఈ మాయను తొలగించుకోవాలి అని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో, తొలగించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారో, తొలగించుకుంటారో, అటువంటి వారు తే విదుహు యాంతి పరం, అటువంటి వారు పరమాత్మను చేరుకుంటారు, పరమాత్మ అనేటువంటి ఫలితాన్ని వారు పొందుతారు, సర్వోత్కృష్టమైనటువంటి పరమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మాయకు లోబడి ఉండరు, శరీరానికి పరిమితమైపోరు, శరీరానికి పరిమితమైపోయి శరీరం ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలకు బాధ్యతను వహించరు, కష్ట నష్టాలను అనుభవించరు. శరీరాన్ని దాటి శరీరం కంటే పై స్థాయిలో ఉండేటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని ఈ శ్లోకంలో పరమాత్మ ఒకవైపు ఫలితాన్ని చివరికి చెప్తూ, మొదటి భాగంలో ఈ అధ్యాయంలో తాను చేసినటువంటి ఉపదేశం మొత్తానికి సారాన్ని కూడా గుచ్చి చెప్తున్నాడు. క్షేత్ర క్షేత్రజ్ఞయోహో ఏవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుహు యాంతి తే పరం అని. ఇలా 34వ శ్లోకంలో తాను చేసినటువంటి ఉపదేశానికి సారాన్ని చెబుతూ ఫలాన్ని చెప్పటం ద్వారా ఈ అధ్యాయం ఇప్పటికి పూర్తయింది. ఈ ఉపదేశ విధానం, ఉపదేశంలో ఈ రకమైనటువంటి మలుపు ఇక్కడికి పూర్తయింది అని సూచన చేస్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నాడు. ఈ అధ్యాయంలో పరమాత్మ ఏమి చెప్పాడు అనే విషయాన్ని మనం ఇప్పటికే గమనించుకున్నాం. శ్లోకం, ప్రతి శ్లోకంలోనూ ఏ ఏ విషయాలను ప్రధానంగా ఉదహరించాడు, ఏ ఏ శ్లోకాలలో ఏ ఏ ప్రధానమైనటువంటి అంశాలను బోధించాడు అనే విషయాన్ని మనం రేపటి రోజున వివరంగా చర్చించుకుందాం. ఈరోజు ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం కాస్తంత తెలుసుకుందాం. ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి చాలా విచిత్రంగానే ఉన్నది. విచిత్రమైనటువంటి ఆ ఫలశ్రుతిలో మానవులకు ఈ అధ్యాయ పారాయణ ద్వారా వచ్చేటువంటి ఫలితం, ఈ అధ్యాయార్థాన్ని తెలుసుకుంటే వచ్చేటువంటి ఫలితాన్ని చెప్పడంతో పాటుగా ఎలా నడుచుకోవాలి, మానవులు శరీరాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోకూడదు అనే అంశం యొక్క సూచనలు కూడా ఉండటం అనేది చాలా విశేషం. పూర్వం హరిహరపురం అనేటువంటి ఒక గ్రామంలో
తుంగభద్రా నదీ తీరంలో ఉండేటువంటి ఆ గ్రామంలో ఒక హరిదీక్షితుడు అనేటువంటి విద్వాంసుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు, ఉన్నతుడు, నిరంతరం విద్యాభ్యాసంలోనే మగ్నమై ఉంటూ ఉండేవాడు. ఆయన భార్య, ఆవిడ అసలు పేరు ఎవరికీ తెలియదు, ఆవిడ పేరు మాత్రం ప్రసిద్ధిలోకి వచ్చింది దురాచార అనే పేరుతో. దురాచార అని ఆవిడకి పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. హరిదీక్షితుల వారు ఎంత చక్కగా ధార్మిక మార్గంలో ఉండేవారో ఈవిడ అంత అశ్రద్ధగా అధార్మిక మార్గంలో ఉంటూ ఉండేది. హరిదీక్షితుల వారు నిత్యం అతిథి పూజను ప్రధానంగా భావించేవారు. కానీ ఈవిడ ఇంటికి ఎవరు వచ్చినా సరే వారిని గద్దించి మాట్లాడుతూ ఉండేది. అందరినీ ఎదిరించటం, అందరినీ తన మాటలతో హింసించటం, అందరినీ గొంతెత్తి మాట్లాడటం, ఇవి ఈవిడకు ఉండేటువంటి ప్రాథమికమైన లక్షణాలు. ఇవి కాక చాలా లక్షణాలు, విచిత్రమైనటువంటి లక్షణాలు, కొన్ని నిషిద్ధమైనటువంటి స్వభావాలు కూడా ఉంటూ ఉండేవి. ఈవిడ భర్తను ఏమాత్రం లెక్క చేసేది కాదు, భర్త యొక్క విధానాలను ఏమాత్రం మన్నించేది కాదు, నిరంతరం ఎవరినో ఒకరిని తిట్టందే ఈవిడికి పాలుపోయేది కాదు, ఎవరినో ఒకరిని తిడితేనే ఈవిడికి కాలక్షేపం అవుతూ ఉండేది. కొన్ని రోజులకి ఈ హరిదీక్షితుల వారి ఇంటికి ఎవరూ రావటం మానేశారు. ఈవిడ తిట్లకు భయపడి లేదా ఈవిడ విధానాలకు భయపడి ఎవరు ఇంటికి రావటం మానేశారు. ఎవరు తిట్టడానికి దొరకటం లేదు, హరిదీక్షితుల వారిని తిడితే ఆయన పట్టించుకోవటం లేదు. ఇలాంటి సందర్భంలో ఆవిడ అడవికి వెళ్ళి అడవిలో ఉండేటువంటి చెట్లను కానీ లేదా అక్కడ ఉండే జంతువులను కానీ తిడదాము, అడవిలో గనక గొంతెత్తి ఎవరినైనా ఏమైనా అంటే వారెవరూ బదులు చెప్పరు, అక్కడ సౌకర్యంగా ఉంటుంది అనుకుని ఊరు పక్కన ఉండేటువంటి అడవికి వెళ్ళింది. అడవికి వెళ్ళి అక్కడ గొంతెత్తి అరుస్తోంది. ప్రతి చెట్టు దగ్గరికి వెళుతోంది, ఎందుకో అరుస్తోంది. ఒక పొద దగ్గరకు వెళుతోంది, అక్కడికి వెళ్ళి అరుస్తోంది. ఓ చెట్టు పుట్ట అన్నీ వెతుక్కుని వాళ్ళందరినీ అరుస్తోంది. వాళ్ళందరూ మనుషులు అనుకుంటోందో ఏమనుకుంటోందో తెలియదు, అరుస్తోంది. అరుస్తూ ఉండగా ఒక పులి ఈవిడ అరుపులకి కదిలి ఈవిడ దగ్గరకు వచ్చింది. మొదట్లో ఈవిడ చూసుకోలేదు పులి దగ్గరకు వస్తోంది అని. ఆ పులి దగ్గరకు వస్తోంది అనే భావనతో కూడా ఈవిడ కవిడి కనీసం పారిపోలేదు. అరుస్తోంది, తన అరుపులలో మునిగిపోయింది. మునిగిపోయి పులి రావటాన్ని గమనించుకోలేదు, పులి దగ్గరకు వచ్చేసింది. తన పంజాతో ఈవిడిని పట్టేసుకుంది. పట్టేసుకుంటే ఈవిడ చాలా ఆశ్చర్యంగా భయపడటం మర్చిపోయింది. సహజంగానే భయపడటం ఆవిడకి అలవాటు లేదు. అందరినీ తిట్టడమే అలవాటు, అందరినీ ఆక్షేపించటం, ప్రశ్నించటం ఇదే అలవాటు. ఆ అలవాటులో భాగంగా పులిని కూడా, నువ్వు నన్నెందుకు పట్టుకున్నావు, నన్నెందుకు తింటున్నావు అని గట్టిగా గద్దించి అడిగింది. తన స్వభావంలో ఉండేటువంటి లోపం కారణంగా లేదా తన స్వభావానుసారం ఇలా అడిగింది. ఆ పులి ఎంతకంటే ఆశ్చర్యంగా మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ పులి చెప్పింది, నేను ఇంతకుముందు ఒక నదీ తీరంలో ఉంటూ ఉండేవాణ్ణి. నదీ తీరంలో వచ్చిన వారికి సత్కర్మలను చేయించటం అనేది నా వంశాచారం. వచ్చిన వారు ఏమైనా మంచి కర్మలను చేసుకుంటూ ఉంటే వారికి సహకరించటం, ఆ సహకరించటం ద్వారా నా యొక్క కడుపు పోసుకోవటం అనేది నాకు కులవృత్తి. అయితే ఆ కులవృత్తిలో ఉండేటువంటి ఏ నియమాన్ని నేను పాటించలేదు, ఏ నియమాన్ని పాటించలేదు. ఆ కులవృత్తిలో ప్రధానమైనటువంటి అయోగ్యులు, అనర్హులు వచ్చినప్పుడు వారికి చేయించకూడదు అనేటువంటి నియమాన్ని కూడా నేను పాటించలేదు. ధనం కోసం ఏ అకార్యానికైనా సరే నేను ముందుకు వెళుతూ ఉండేవాడిని, ఏ అకార్యమైనా సరే చేసుకుంటూ ఉండేవాడిని. ధన లోభం చాలా గట్టిగా పెరిగిపోయింది నాలోను. ఎంత లోభం పెరిగింది అంటే నాకు వచ్చేటువంటి సంపాదన చాలట్లేదనిపించేది. చాలక ఆ నదీ తీరంలో బిచ్చమెత్తుకునేటువంటి వారు లేదా భిక్షుకులు ఉంటే ఆ భిక్షుకులు యాచించుకున్నటువంటి ధనాన్ని కూడా వారికి తెలియకుండా నేను దోచేస్తూ ఉండేవాడిని. ఇంతా కాకుండా అప్పటికీ తృప్తి లేక కనిపించిన ప్రతి వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటూ ఉండేవాడిని. ఆ అప్పులేమో ఎగ్గొడుతూ ఉండేవాడిని. అప్పులు ఎగ్గొట్టడానికి దారులేమి అని చూసుకుంటూ ఉండేవాడిని. కొత్త వ్యక్తి దగ్గర అప్పు చేయటం ఎట్లా అని చూసుకుంటూ ఉండేవాడిని. ఇలా నా జీవితమంతా చేస్తూనే ఉన్నాను. నా జీవితమంతా ఇలా రకరకాల మార్గాలలో ధన సంపాదన చేయాలి 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 అనేటువంటి ఆశతోనే నేను గడిపేశాను.
ఎంత దూరం వెళ్ళింది అంటే, ఆ ఆశలో ఎంత దూరం వెళ్ళింది అంటే, నాకు పళ్ళు ఊడిపోయినాయి, చేతులు కాళ్ళు సరిగ్గా ఆడటం లేదు, సరిగ్గా నడక కూడా నిలవటం లేదు, అలాంటి స్థితిలో కూడా ఈ పనులన్నీ చేయాలి అనే తపనతోనే ఉండేవాణ్ణి. కనీసం ఒక్క దానం కానీ ఒక్క ధర్మం కానీ మరొకటి కానీ ఈ శరీరంతో చేయవలసినటువంటి ఏ ధర్మం కానీ చేయాలని అనిపించేదే కాదు. ఇలా ఉండగా ఒకరోజు నేను ఇదే నదీ తీరానికి వస్తూ ఉండగా, నేను నిత్యం కూర్చునేటువంటి నదీ తీరానికి వస్తూ ఉండగా ఒక కుక్క కరిచింది నన్ను. ఆ కుక్క కాటుకి నాకు అసలే వయసు ఉడిగిపోవటం వలన, నాకు బలం లేకపోవటం వలన, ఆ కుక్క కూడా కాస్త గట్టిగా కూరపళ్ళతో గట్టిగా కొరకటం వలన నేను అక్కడికక్కడ మరణించాల్సి వచ్చింది. తర్వాత ఏవేవో లోకాలకు తీసుకెళ్ళారు నన్ను, ఏవేవో శిక్షలు వేశారు, నువ్వు ఫలానా నేరం చేశావు కాబట్టి ఈ గోతిలో పడు అన్నారు, పడతానా లేదా అని నన్ను ఎవరు అడగలేదు, నన్ను పాడేశారు అంతే, అక్కడ పారేశారు. కొన్ని రోజులైన తర్వాత ఆ గోతిలోంచి తీసి ఇంకో చోటుకి ఎక్కడికో తీసుకెళ్లేవారు. ఇలా రకరకాల చోట్ల తిప్పారు, తిప్పి 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 ఈ పులి శరీరంలో పడేశారు. నేను ఈ పులి శరీరంలో ఉన్నాను. కాకపోతే ఏ జన్మలో చేసుకున్నటువంటి ఏ పుణ్య ప్రభావమో నాకు తెలియదు, సరిగ్గా నాకు గుర్తులేదు, కానీ ఈ పులి జన్మ వచ్చిన దగ్గర నుంచి గత జన్మలో నేను చేసుకున్నటువంటి పాపాలన్నీ గుర్తుకు రావటం మొదలైంది. గత జన్మలో నేనేం పాపం చేశాను, ఏ పాపానికి ఏ రకమైనటువంటి నరకాన్ని అనుభవించి ఈ దీనమైనటువంటి పులి జన్మను పొందాను అనే విషయం నాకు అర్థమవటం మొదలుపెట్టింది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ఈ అడవి గుండా ఎవరైనా సత్పురుషులు కానీ యోగులు కానీ జ్ఞానులు కానీ మంచి నడవడిక కలిగిన వారు కానీ వెళుతూ ఉంటే వాళ్ళని మాత్రం ముట్టుకోవటం లేదు. ఏమాత్రం అవలక్షణం కనిపించినా, ఏమాత్రం అధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు వీరు అని అనిపించినా వాళ్ళని మాత్రం వెంటనే పట్టేసుకుంటున్నాను. దానిలో భాగంగా నీ గొంతు, నీ అరుపు, చెట్లని పుట్లని వీళ్ళందరినీ వీటన్నిటినీ తిట్టేటువంటి నీ స్వభావం ఇవన్నీ చూడంగానే నాకెందుకో నువ్వు ధార్మికురాలివి అని అనిపించలేదు, అందుకని నిన్ను పట్టుకున్నాను, పట్టుకున్నాను కాబట్టి నిన్ను ఇక నేను తినేసేదే, నీ అనుమతి నాకేం అక్కర్లేదు అని అక్కడికక్కడ ఆ దురాచారను సంహరించి తినేసింది. ఈ తర్వాత పులి యొక్క విచారణ అనేది లేనేలేదు. ఈ దురాచారని యథాప్రకారం యమపురి నుంచి పెద్ద పటాలం వచ్చింది, ఆవిడ్ని యమపురికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఏవేవో శిక్షలకు గురి చేశారట, కాలుతున్నటువంటి ఇనుప స్తంభాలకు కట్టారట, లేదా శూలాలతో గుచ్చారట, ఏవో రకరకాల ఫ్రైస్ అవన్నీ చాలా జరిగినాయట, కొన్ని చోట్ల ఉడకపెట్టారట, కొన్ని చోట్ల వేయించారట, రకరకాల శిక్షలకు గురి చేశారట. అవన్నీ నరకంలో మాత్రమే ఉండేటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్తో కూడినవిట. వాటన్నిటినీ ఆవిడ్ని అనుభవించనిచ్చారట, అనుభవించనిచ్చి చివరికి మళ్ళీ ఇంకొక స్త్రీ జన్మలో ఆవిడ్ని ప్రవేశపెట్టారు. అదేమి కష్టమో కానీ క్రితం జన్మలో ఎలా ఉందో ఈ దురాచార అనే ఆవిడ క్రితం జన్మలో ఎలా ఉందో ఈ జన్మలో కూడా అలాగే ఉంది. ఈ జన్మలో కూడా అవే లక్షణాలు, మనిషిని చూస్తే ఏదో ఒకటి అనాలి అనేటువంటి తాపత్రయం, మనిషిని చూస్తే తిట్టాలి అనే తాపత్రయం, కారణం ఉంటే తిట్టాలి, కారణం లేకపోతే వెతుకుని తిట్టాలి అనేటువంటి స్వభావం. ఇదే స్వభావంతో పాపం ఈవిడ బాధ పెడుతోంది. ఆవిడ బాధపడుతున్నదో లేదో మనకు తెలియదు, అందరినీ బాధ పెడుతూ వస్తోంది. బాధ పెడుతూ వస్తున్నటువంటి రెండవ జన్మలోని దురాచార క్రమంగా ఒకరోజు మొదటి జన్మలో హరిహరపురానికి ఒకసారి వచ్చేసింది. హరిహరపురం మొదటి జన్మలో ఆవిడ జన్మక్షేత్రం కదా, ఆ హరిహరపురానికి ఆవిడ వచ్చింది. ఆ హరిహరపురంలో ఒక శివాలయంలో దర్శనం చేసుకోవటానికి అని ఆయన వెళ్ళింది, ఆవిడ వెళ్ళింది. దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే అక్కడ వాసుదేవుడు అనే ఒక పండితుడు అక్కడ కూర్చుని రోజు భగవద్గీత గ్రంథాన్ని పారాయణ చేసుకుంటూ ఉండేవాడు. అందులోనూ త్రయోదశాధ్యాయాన్ని ఇంకా ఎక్కువ శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఆ రోజు అక్కడ త్రయోదశాధ్యాయాన్ని పారాయణం చేసుకుంటున్నాడు. త్రయోదశాధ్యాయం పారాయణం చేస్తూ ఉండగా ఈవిడ తనకు తెలియకుండానే అక్కడ కూర్చుని ఆ పారాయణను శాంతం విన్నది. ఎందుకు విన్నది అనే విషయం మీద మనకేమీ క్లారిటీ లేదు. ఒకవేళ ఈయన ఆపిన తర్వాత నువ్వు సరిగ్గా చదవట్లేదని ఏమైనా అందామని కూర్చుని విందో,
మరొక కారణం మీద విందో, శ్రద్ధగానే విందో, మరొక అభిప్రాయంతో విందో మనకైతే తెలియదు. కానీ మొత్తం 13వ అధ్యాయం పారాయణను మొత్తం పూర్తిగా విన్నది, ఆశాంతం విన్నది. విన్న వెంటనే ఆవిడికి అప్పటి వరకు ఉండేటువంటి స్వభావంలో పూర్తిగా మార్పు వచ్చేసింది. పూర్తిగా ఒకసారి విన్న మాత్రాన ఆవిడ మనసులో ఏదో ఒక మార్పు వచ్చింది. మార్పు వచ్చి, చీ నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, నేనెందుకు అందరినీ అనవసరంగా తోలనాడుతున్నాను, నాకెందుకు ఈ అధర్మ మార్గం, భర్త మాట వినకపోవటం ఏమిటి, పెద్దల మాట వినకపోవటం ఏమిటి, పెద్దలంటే పూజ్యభావం లేకపోవటం ఏమిటి అని స్వభావంలో చాలా ప్రశ్నలు ఏర్పడినాయి ఆవిడకి. ఆ ప్రశ్నలతో ఆవిడ సతమతమైపోయి నేను నా తీరును మార్చుకోవాలి అనేటువంటి అభిప్రాయానికి వెంటనే వచ్చేసింది. వచ్చేసి ఈ అభిప్రాయానికి కారణం ఏది, ఇలాంటి అభిప్రాయాన్ని నాకు తెచ్చినటువంటి మహాత్మ్యం ఎవరిది అని కూడా ఆలోచించుకుంది. ఆలోచించుకుని ఇది భగవద్గీతా గ్రంథం యొక్క త్రయోదశాధ్యాయం యొక్క మహిమ అనే విషయాన్ని ఆవిడ అర్థం చేసుకుంది. ఆవిడ అర్థం చేసుకుని క్రమంగా తన యొక్క దుర్లక్షణాలన్నిటినీ పోగొట్టుకుని, దుర్లక్షణాలన్నిటినీ విడిచిపెట్టుకుని ఆవిడ స్వర్గలోకానికి చేరింది అని ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతిని పద్మపురాణంలో వర్ణించారు. శివుడు పార్వతికి, శ్రీమన్ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ మహాత్మ్యాన్ని వివరించారు. ఈ ఫలశ్రుతిలోని కథను గనక జాగ్రత్తగా మనం గమనిస్తే, పురాణాల యొక్క సహజ శైలి అయినటువంటి సూచన అనే అంశాన్ని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే, శరీరం కోసం ఏమైనా చేయటం, శరీర సుఖం కోసమో, శరీర పోషణ కోసమో, శరీరమే నేను అనే భావనతోనో ఏదైనా చేసేయటం, ఏ అకార్యానికైనా తెగబడటం, ఏ అకృత్యమైనా సరే చేసేసి ఈ శరీరాన్ని రక్షించుకోవాలి అని అనుకోవటం అనేది మానవుల యొక్క ఒక దుస్వభావం. ఏమి మొహమాట పడనక్కర్లేదు, ఈ విషయంలో ఎవరైనా హర్ట్ అవుతారేమో అని కూడా బాధపడక్కర్లేదు, అందరం కలిసి ఉండగా హర్ట్ అయ్యేందుకు అవకాశం ఏమీ లేదు. ఇది మానవులు తమంతట తాము పెంచుకున్నటువంటి దుస్వభావం. ఈ దుస్వభావానికి ఫలితం తెలియక ఏది పడితే అది చేసేస్తే, ఏం చేసినా సరే మాకు ఎదురు లేదు, ఈ జన్మలో లేదా ఈ శరీరంలో మనకు అడ్డు లేదు అనే భావనే గనక ఉన్నట్లయితే, ఆ భావనతో ఏది పడితే అది చేసేస్తే ఏ ఫలితం దక్కుతుంది అనేది తెలియకపోతే, ఏ ఫలం దక్కుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, తిరిగి మరీ ఎలా రావాలి, ఎక్కడ దీనికి నిష్కృతి కలుగుతుంది అనే విషయం గనక తెలియకపోతే మానవులు ఈ స్వభావాన్ని పెంచుకుంటూ పోతారు, ఈ సంస్కారాలను పెంచుకుంటూ పోతారు. ఈ సంస్కారాలను పెంచుకుంటూ పోవటం ద్వారా జన్మ జన్మలకు ఇదే స్వభావాన్ని పెంచుకుంటూ పోతారు. దానికి తార్కాణంగా దురాచారం మొదటి జన్మలో ఏ విధంగా ఉన్నదో రెండవ జన్మలో కూడా అదే విధంగా ఉన్నది అని మనకు చూపించారు. శరీర పోషణ గనక శరీరాన్ని కోసం ఇంకా పై జన్మ లేదు అనేటువంటి అభిప్రాయంతో, ఒకవేళ ఉన్నదంతా ట్రాష్ అనేటువంటి భ్రమతో ఇష్టం వచ్చినట్లు చేసేట్లయితే ఆ పులిగా మారినటువంటి మనిషి యొక్క పరిస్థితి ఏమిటి అనే విషయం ద్వారా మనకు సూచన చేశారు. ఏ ఏ లోకాలకు వెళ్ళవలసి ఉంటుందో, ఏ ఏ శిక్షలకు గురి కావలసి ఉంటుందో, ఏ ఏ రకమైనటువంటి కష్టాలను అనుభవించవలసిందో, మరుజన్మ ఎలా ఉంటుందో, మరుజన్మలోని కష్టాలు ఏమిటో తెలియక మానవులు ఈ రకమైనటువంటి తప్పులను చేస్తున్నారు. ఇంతే కాకుండా శరీరము యొక్క శరీరాన్ని తెచ్చుకోవటం లేదా శరీరాన్ని ధరించటం యొక్క అసలు సిసలు ప్రయోజనాన్ని పొందటం తెలియక, అసలు ఈ శరీరంతో ఒక మహోన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చు అని అర్థం చేసుకోలేక మానవులు ఇబ్బంది పడుతున్నారు. ఈ శరీరంతో కేవలం ఇలాంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలనే కాకుండా శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని కూడా పొందేందుకు అవకాశం ఉన్నది. పొందేందుకు అవకాశం గురువుల యొక్క ఉపదేశం ద్వారా వస్తుంది. ఆ ఉపదేశం శాస్త్రీయమైన ఉపదేశమైనప్పుడు ఆ అవకాశం మరింత బలపడుతుంది. శాస్త్రీయమైనటువంటి ఉపదేశం, పరమాత్మ యొక్క వాక్యాల యొక్క ఉపదేశం, అందులోనూ పరమాత్మ ఉపనిషత్తుల యొక్క సారంగా తీసుకొచ్చి పెట్టినటువంటి భగవద్గీతా గ్రంథం యొక్క ఉపదేశం, వీటి ద్వారా మానవుడు తన యొక్క శరీరం
శరీర ధారణ జన్మను పొందటం వీటికి ఫలితం ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవటం ద్వారా శరీరానికి తనకి ఉండేటువంటి సంబంధాన్ని, శరీరం వేరు నేను వేరు అనే భావన ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని మానవుడు అర్థం చేసుకోగలడు. అర్థం చేసుకోగలిగినప్పుడు మానవుడి యొక్క ప్రవృత్తి, మానవుడి యొక్క స్వభావం కొంతమేరకు మారేందుకు ఆస్కారం ఉంది. కొంతమేరకు కాదు, ఎంతో కొంత మారి తీరుతుంది. మారి తీరినప్పుడు మానవుడు అభివృద్ధికి నోచుకుంటాడు, పై స్థాయికి తప్పకుండా వెళతాడు అని ఈ పురాణ గాథ మనకు సూచనాత్మకంగా తెలియజేస్తోంది. మనం కథను వింటున్నప్పుడే ఈ సూచనలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసేసుకున్నాం. తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదు. శిక్షలు వద్దు అని అనుకునేవారు తప్పులు చేయకుండా ఉండాలి అనేటువంటి సాధారణమైనటువంటి నియమంతో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అన్ని నియమాలను చివరికి ఆత్మజ్ఞానం తప్ప మానవుణ్ణి పై స్థాయికి చేర్చగలిగిన మరొక సాధనము లేదు అనే అంశం వరకు మనం జాగ్రత్తగా సూచనాత్మకంగానే ఈ కథలో మనం అర్థం చేసుకున్నాం. ఇలాంటి ఫలశ్రుతి కలిగినటువంటి, ఇలాంటి ఫలితాన్ని తీసుకువచ్చే, ఒకసారి విన్న వెంటనే, ఒకసారి విన్నంతనే ఉన్నతమైనటువంటి ఫలితాన్ని తీసుకువచ్చేటువంటి ఈ త్రయోదశాధ్యాయం అధ్యాయాలలో, భగవద్గీతలో ప్రధానమైనటువంటి 18 అధ్యాయాలలో మరింత ప్రధానం అనే అంశంలో మనకేమీ సందేహమక్కర్లేదు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ప్రధానమైన అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు ఏ అంశానికి, ఆ అంశం ప్రధానంగానే బోధిస్తూ ఉంటాయి. ప్రధానమైనటువంటి అధ్యాయాలే అవి. ప్రధానమైనటువంటి ఈ త్రయోదశాధ్యాయానికి, అందులోనూ ప్రధానమైన శరీర జీవ, శరీర పరమాత్మ భేదాన్ని తెలియజెప్పేటువంటి ఈ అధ్యాయానికి ప్రాధాన్యం ఉందనటంలో ఏమీ సందేహమక్కర్లేదు. అటువంటి ప్రధానమైన అధ్యాయాన్ని ఒకసారి పారాయణం చేసినంత మాత్రాన ఈ ఫలితం దక్కుతుంది అని, ఒకసారి పారాయణం చేస్తేనే, శ్రద్ధగా వింటేనే ఇంత ఫలితం దక్కే మాట అయితే, శ్రద్ధగా కొన్నిసార్లు పారాయణం చేస్తే ఏ ఫలితం దక్కుతుంది అని ఆలోచించుకోవాలి అని, శ్రద్ధగా పారాయణం చేస్తేనే ఫలితం ఎక్కువ దక్కే మాట అయితే అర్థజ్ఞానం ద్వారా ఏ విధమైన ఫలితం దక్కుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలని, అర్థజ్ఞానం ద్వారానే ఇంత ఫలితం దక్కే మాట అయితే అర్థాన్ని తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నానికి ఫలితం ఏమాత్రం ఉంటుంది అని అర్థం చేసుకోవాలని, ప్రయత్నానికే అంత ఫలితమైతే ఫలితానికి ఏమాత్రం ఉత్సాహం మనం చూపించాలి అనే అంశాన్ని వీటన్నిటినీ బోధించుకుంటూ, పరమాత్మ క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచ ఏ విదురు యాంతితే పరం అని ఈ అధ్యాయాన్ని ఉపసంహారం చేస్తున్నాడు. ఈ అధ్యాయానికి క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం అని పేరు ఎందుకు వచ్చింది అనేది ఈ శ్లోకార్థం చదువుకున్నా లేదా ఫలశ్రుతి విన్నా మనకు స్పష్టంగా తెలుస్తోంది. క్షేత్రం శరీరం, క్షేత్రజ్ఞుడు జీవుడు, వీళ్ళిద్దరికీ ఉండేటువంటి విభాగం తేడా. అలాగే క్షేత్రాలు శరీరాలు, క్షేత్రజ్ఞుడు శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ, ఈ రెండిటికీ ఉండేటువంటి తేడా, ఈ తేడాను బోధించేటువంటి ఈ అధ్యాయానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి సార్థక నామధేయం. దీనికి క్షేత్రజ్ఞాధ్యాయం అనే చిన్న షార్ట్ నేమ్ కూడా ఉండటం ఉంది. ఈ అధ్యాయాన్ని మనం యథాశక్తిగా అధ్యయనం చేసుకున్నాం, యథాశక్తిగా పారాయణం నిత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ అధ్యాయార్థాన్ని మనకు తెలియజెప్పవలసిందిగా ప్రార్థించుకుంటూ, ఈ అధ్యాయార్థం ఎంతో కొంత మన మనసుల్లోకి జొప్పించవలసిందిగా ప్రార్థించుకుంటూ, ఈ అధ్యాయార్థాన్ని దాని ఫలితాన్ని పూర్తిగా మనకు అందించవలసిందిగా ప్రార్థించుకుంటూ మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ఆచార్యుల వారితో కలిసి మనమందరము కూడా శ్లోకాలను చక్కగా చదువుకుందాం, నిదానంగా ఈ అధ్యాయ పారాయణం చేసి ఫలితాన్ని పొందుదాం. అథ శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోధ్యాయః శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః
क्षेत्रज्ञ इति तद्विदः क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्र क्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तद्ज्ञानम् मतं मम तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारियतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकञ्च पञ्चचेन्द्रियगोचराः इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्ममृत्युजराव्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानां अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु
विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ञेयम् ग्रसिष्णु प्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं सभा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते प्रकृतिं पुरुषं चैव विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान् कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषसुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु उपद्रष्टानुमन्ता च भक्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभा समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् ततो याति परां गतिम् प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा अनादित्वान्निर्गुणत्वात् परमात्मायमव्ययः
शरीरस्थो कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशन्नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत क्षेत्र क्षेत्रज्ञयोरेवं अन्तरं ज्ञानचक्षुषा भूत प्रकृति मोक्षञ्च ये विदुर्यान्ति ते परम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः త్రయోదశాధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ ఒకసారి పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు 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 శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.